థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్కిన్ ప్రకాశవంతంగా ఉండాలి, తర్వాత ఏమో మనకి కళ్ళ కింద చారలు వచ్చేస్తూ ఉంటాయి, తర్వాత పిగ్మెంటేషన్ అని చాలా రకాలుగా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. సో ఈ మాయిశ్చరైజర్స్ తర్వాత ఇవన్నీ వాడకుండా ఇంట్లో ఉండే వాటితో మన స్కిన్ ప్రకాశవంతంగా కనపడడానికి, ఇవన్నీ పోవడానికి, బ్లాక్ హెడ్స్ లాగా చిన్న చిన్నగా వస్తూ ఉంటాయి కదా, సో అవన్నీ పోవడానికి మన ఇంట్లో ఉన్న వాటితోనే వాడి ఎలా పోగొట్టుకోవాలో మనం చూసేద్దాం పదండి. అంతకన్నా ముందర మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో పూర్వం వాళ్ళు అసలు వాళ్ళు ఏ మాయిశ్చరైజర్ వాడేవారండి, అసలు ఏమి వాడేవారు కాదు, హెల్దీగా ఉండేవారు, తర్వాత చాలా బలంగా ఉండేవారు. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే బలము తక్కువ అయిపోయింది, వర్క్ అది కూడా ఎక్కువ చేయలేము, తర్వాత తొందరగా మన స్కిన్ పాడైపోతూ ఉంటుంది ఇవన్నీ టెన్షన్స్ వీటి వల్ల. సో ఇంతకీ స్కిన్ ప్రకాశవంతంగా కనపడాలి అంటే మన ఇంట్లో ఉండే సింపుల్గా ఉండే ఘీ తోటి మనము తప్పకుండా మనము ఇవన్నీ పోగొట్టుకోవచ్చు అండి. ఈ బ్లాక్ కళ్ళ కింద చారలు కానీ లేదా పిగ్మెంటేషన్స్ తర్వాత ఇవన్నీ కూడా పోగొట్టుకోవచ్చు. పూర్వకాలం వాళ్ళు అసలు ఏవి వాడేవారు కాదు. సో పెదాలకు కూడా నెయ్యి రాసుకునేవారు. సో మా మదరు వాళ్ళు అందరూ కూడా, సో వాళ్ళు ఎప్పుడు నెయ్యి రాసుకునేవారు అన్నమాట. మనం ఇంట్లో అన్నంలో తినడానికి నెయ్యి వాడతాం అనుకుంటామండి, కాదండి, దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో రాత్రి మనం పడుకునే ముందర మొహానికి కనుక కొంచెం నెయ్యి రాసి మనం అప్లై చేసుకున్నట్టయితే, మామూలుగా మనం ఎలా అప్లై చేసుకుంటామో అలా అప్లై చేసి పడుకున్నట్టయితే చాలా చక్కగా ఉంటుందండి, ఫ్రెష్గాను. లేదా ఇష్టం లేదు మాకు అని అనుకున్న వాళ్ళు అయితే కనీసం 15 మినిట్స్ అయినా ఉంచుకుని చక్కగా చల్లటి వాటర్ తోటి మనం ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత కాళ్ళకి పగుళ్ళవి ఉంటాయి కదా, సో అరికాళ్ళు కనుక మనం అప్లై చేసి తర్వాత ఆ పగుళ్ళన్నీ కూడా పోతాయండి. పడుకునే ముందర మనం ఇలా అప్లై చేసి అలా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోతాం కదండి. సో అలా రాసుకున్నట్టయితే తప్పకుండా మనకి చాలా మంచి రిజల్ట్స్, చాలా బాగుంటుందండి నిజంగాను. చాలా స్కిన్ కూడా ప్రకాశవంతంగా కనబడుతుంది, ప్లస్ చక్కగా మనకి బ్లాక్ హెడ్స్ కానీ తర్వాత ఇలాంటివన్నీ కూడా పోతాయి, ఇక్కడ కింద చారలు కానీ. సో స్కిన్ మాత్రం చాలా చక్కగా ఉపయోగపడుతుందండి స్కిన్, ఈ ఘీ అన్నది. సో అందరి ఇళ్ళలో ఉంటుంది, ఇది ప్రత్యేకంగా మనం ఎక్కడ ప్రత్యేకంగా కొనుక్కోవలసిన అవసరం లేదు. సో ఘీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. సో ఘీ ఇష్టం లేదు మాకు, మాకు అసలు వాడడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు, చిన్న బాదం ఆయిల్ ఉంటుంది చూసారా, అందులో కొంచెం 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్, తర్వాత కొంచెం తేనె వేసుకుని అప్లై కలిపేసేసి అదైనా రాసుకోవచ్చు అండి. నైట్ ఏమో పాదాలకు కానీ ఫేస్కి కానీ ఎక్కడైతే కొంచెం అలా రాసుకుని కొంతసేపు ఉంచుకుని తర్వాత ఫ్రెష్గా వాటర్తో మనం వాష్ చేసుకోవడము, లేదా ఇలా చేసుకోవచ్చు అండి. తేనె కూడా ఇష్టం లేని వాళ్ళు అయితే జస్ట్ మనము మన ఇంట్లో ఉండే శనగపిండి వాటితో ఫ్రెష్గా ఫేస్ వాష్ చేసుకుని పడుకోవడము అలా చేయొచ్చండి. సో సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే మనం చక్కగా ఈజీగా స్కిన్ ప్రకాశవంతంగా కనబడటానికి చక్కగా ఇలాంటివి వాడచ్చండి. ఇది పైన మన స్కిన్ బాగా అందంగా కనబడుతుంది, బట్ వీటికి అన్నిటికన్నా తర్వాత ఏంటంటే మనం ఇన్నర్గా అంటే మనం హెల్దీగా అంటే హెల్దీగా కనబడాలి. సో ఊరికే ఫేస్ బాగా కనబడితే కాదు కదా, సో మనము స్కిన్తో పాటు స్కిన్ బలంగా ఉండడానికైనా ఏదైనా సరే హెల్దీగా ఎప్పటికప్పుడు ఏ ఫ్రూట్ జ్యూస్ అనేది కంపల్సరిగా తీసుకోవాలండి. సో ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ అంటే మనకి ఇష్టమైంది రెగ్యులర్గా మనం ఏదైనా తీసుకునేది కంపల్సరీ, ఏ సీజన్ బట్టి ఆ సీజన్ మనం జ్యూస్ తీసుకున్నట్టయితే చక్కగా మనము చాలా రకాలుగా ఇది ఎంతో హెల్త్ బెనిఫిట్స్, హెల్త్కి మంచిది, తర్వాత అటు స్కిన్ కూడా చాలా చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. సో దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. వచ్చే వారం మళ్ళీ తప్పకుండా మీ ముందరికి వస్తానండి కొత్త టాపిక్ తోటి. అంతవరకు బాయ్.